నర్సాపూర్ పట్టణంలో బోనాల ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల ఉత్సవాలలో భాగంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గొర్రె పొట్టేళ్ల రథం ఆకర్షణీయంగా కనువిందు చేసింది. ఫ్రీ సోల్స్ యూత్ ఆధ్వర్యంలో ఫలహార రథాలను అందంగా తయారు చేసి బాజా భజంత్రీల మధ్య పోతురాజుల విన్యాసాల మధ్య ఘనంగా ఊరేగించారు. బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పోతురాజులతో కలిసి నృత్యం చేశారు. మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, కౌన్సిలర్ అశోక్గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్ తో పాటు టిపిసిసి రాష్ట కార్యదర్శి ఆవుల రాజురెడ్డి, రాష్ట అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయులు గౌడ్, సురేష్ నాయక్, రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. నాయకులము కార్యకర్తలు అందరం కూడా నర్సాపూర్ లో జరుగుతున్న ఫలహార బలి నల్లపోచమ్మ తల్లి దగ్గర నుండి అన్ని దేవాలయాలకు భూలక్ష్మమ్మ మరియు దుర్గామాత దేవత దగ్గరికి అన్ని దర్శనాలు చేసుకుని మా కార్యకర్తలు అందరం కూడా దర్శనం చేసుకుని ఈరోజు ఇక్కడ నల్లపోచమ్మ తల్లి దగ్గరకు వచ్చాము. ఇది నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలి, పాడి పంటలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ నల్లపోచమ్మ ఆశీస్సులు మరియు దుర్గామాత ఆశీస్సులు మరియు భూలక్ష్మమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ.